మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాన్పల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా దేవాలయం 11వ వార్షికోత్సవం ఆంజనేయ స్వామి దేవాలయం 16వ వార్షికోత్సవ ఉత్సవాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా 108 కలశాలతో అభిషేకం 16000 తమలపాకులతో అర్చన లక్ష పుష్పార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పూజారి రాజేష్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ముగింపు కార్యక్రమంలో భాగంగా మాధవానంద సరస్వతి స్వామిజీ కాశీనాథ్ బాబాలు రావటం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు ఆంజనేయులు, అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బాలరెడ్డి, రామరెడ్డి, యాదిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, తుమ్మా యాదగిరి, కొండల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నాగలింగం తదితరులు పాల్గొన్నారు. అది భక్తాదేశం దహన వార్షికోత్సవం. ఈరోజు కార్యక్రమాలు పుష్పార్చన మరియు 16 తమలపాకులతోనే అర్చన అభిషేకములు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు రేపు పెద్ద సంఖ్యలో ప్రజలు అందరూ ఆహ్వానం చేయాలని కోరుతున్నాము. ప్రజలు అర్చన కావాలని కోరుతున్నాము. రేపటి కార్యక్రమాలు పుష్పార్చన లక్ష పుష్పార్చన 108 కలశాలతో అభిషేకము దంపతులు వచ్చి మాధవానంద స్వామి గారి ప్రవచనాలున్నాయి. స్వామి గారు వస్తున్నారు. పూర్ణామతి మరియు అభిషేకాలు రేపు ఇద్దరు కార్యక్రమాలు పూజలో పాల్గొని అందరూ ఆశ్వతులు కావాలని శ్రీ శిరిడి సాయిబాబా మందిరం కర్ణాలపల్లి వార్షికోత్సవం 11వ వార్షికోత్సవం జరుగుతుంది. తర్వాత భక్తాదేవి స్వామి 16వ వార్షికోత్సవం జరుగుతుంది. గత 11 నెలల నుంచి కూడా బ్రహ్మాండంగా అన్ని వార్షికోత్సవాలు దిగ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా స్వామి కృపతో బాగా జరగాలండి. ఈరోజు హనుమాన్ స్వామికి 108 కలశాలతో అభిషేకం జరిగింది. 16000 తమలపాకులతో అర్చన జరిగింది. కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అది కరెక్టా అనేది కూడా రేపు 108 కలశాలతో అభిషేకం సాయినాథ్ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉంది. మాధవ స్వామి గారు రేపు వస్తున్నారు. భక్తజనులు అందరూ సకారణం ఇచ్చేసి పూజలో పాల్గొని ఆశిస్తున్నారు.